హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తూ ఉంటారు అంటే ఎక్కువగా ఫ్రూట్స్ తినాలమ్మా ఫ్రూట్స్ తినాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కూడా కొంచెం ఫ్రూట్ అంటే ఫ్రూట్స్ కొంచెం తినడం అంత ఇంట్రెస్ట్ చూపరు అన్నమాట. బట్ అవి మన హెల్త్కి చాలా మంచిది, మనకి మన బేబీకి చాలా రకాలుగా మంచిది. కాబట్టి వాళ్ళేమో తినాలని చెప్తారు, మనకేమో అవి తినాలనిపించదు అన్నమాట. సో అట్లాంటి వాళ్ళ గురించి నేను ఒక 5 జ్యూసెస్ అయితే చెప్తాను అన్నమాట. సో అవి ఎలా రెడీ చేసుకోవాలి, సో అట్లా తాగడం వల్ల కొంచెం మీకు ఇష్టంగా తాగుతారు, అండ్ సెకండ్ ఏంటంటే కొంచెం అది మీ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ బేబీకి మీకు ఇద్దరికి మంచిది కాబట్టి. సో కొన్ని జ్యూసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే బనానా జ్యూస్ ఉంటుంది కదా. సో బనానా జ్యూస్ అంటే మనకి కొంతమందికి బనానా అయితే నచ్చదు, సో కొంతమందికి ఏంటి అంటే బనానా అయితే అస్సలు నచ్చదు అన్నమాట. సో వాళ్ళు ఏంటి బనానా తినండి అంటే, సో మనకి బనానా తినడం వల్ల అది కూడా చాలా మంచిదే, సో హెల్త్కి చాలా మంచిది. సో అట్లా అయినప్పుడు ఏంటంటే బనానా నచ్చినప్పుడు ఎప్పుడొకసారి మీరు ఏం చేయండి అని అంటే, సో బనానా జ్యూస్ అయితే చేసుకోండి అండి. వాటిని కట్ చేసేసి అందులో కొంచెం పాలు కలపడం కానీ తేనె కలపడం కానీ లైట్గా షుగర్ వేసుకోవడం కానీ చేసేసి కొంచెం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తాగండి. అప్పుడు మీకు కొంచెం టేస్టీ దొరుకుతుంది అండ్ ప్లస్ మీ హెల్త్కి కూడా మంచిది అన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే యాపిల్ జ్యూస్. చాలామందికి ఏంటంటే యాపిల్స్ కొంతమందికి అందరికీ నచ్చుతాయి, ఎక్కడో 10-20% అలాంటి వాళ్ళు తినరన్నమాట యాపిల్స్. సో నాకైతే అస్సలు నచ్చకపోవు యాపిల్స్ అన్నమాట. సో నేను ఎక్కువ బనానే తిన్నాను. యాపిల్స్ అట్లా నచ్చినప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఉడకబెట్టాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఉడకబెట్టేసేసి ఇంకా మనము ఉడికిన తర్వాత ఆ పై తొక్క ఉంటుంది కదా అవి తీసేసేసి అందులో కొంచెం లైట్గా తేనె, లేదా తేనె లేదు అనుకుంటే మీరు కొంచెం లైట్గా షుగరు వేసేసుకొని మిక్సీ జార్ పట్టేసుకొని కొంచెం జ్యూస్ రూపంలో చేసేసుకొని కొంచెం కూల్ చేసేసుకొని తాగండి. ఎందుకంటే ఆ తీసిన వెంటనే తాగితే అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కొంచెం కూల్ చేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్. కొంచెం లైట్గా కూల్ చేసేసుకొని తాగండి అన్నమాట. అది కూడా మీ హెల్త్కి చాలా చాలా మంచిది, బేబీకి చాలా మంచిది అన్నమాట. సో థర్డ్ వన్ ఏంటండి అంటే దానిమ్మ కూడా సేమ్, దానిమ్మను కూడా జ్యూస్ చేసుకొని తాగండి. అది కూడా మీకు చాలా మంచిది అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే బీట్రూట్ అన్నమాట. బీట్రూట్ కూడా చాలామందికి వట్టిగా తినాలన్నా కర్రీస్ చేసి తినాలన్నా కూడా నచ్చదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే బీట్రూట్ అండ్ క్యారెట్స్ ఉంటాయి కదా, క్యారెట్స్, ఈ బీట్రూట్ ఒక 2 తీసుకోండి, క్యారెట్ ఒక 3 ముక్కలు అట్లా తీసేసుకొని వాటిని సేమ్ యాసిడ్ ఉడకబెట్టి తీసేసి అందులో తేనె కానీ లేకపోతే కొంచెం మిల్క్ కానీ లేకపోతే కొంచెం లైట్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసంలో అది సిట్రస్ కాబట్టి అది సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది గర్భిణీలకు చాలా మంచిది. సో ఆ నిమ్మరసం కొంచెం లైట్గా పిండేసేసుకొని మిక్సీ జార్ పట్టేసుకొని సేమ్ యాసిడ్ కొంచెం లైట్గా కూల్ చేసేసుకొని తాగండి. ఇవి అన్నీ కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. సో ఏంటంటే మనకి డైరెక్ట్గా ఫ్రూట్స్ని తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని అయితే తాగండి అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేది సమ్మర్ కదా, సో సమ్మర్లో ఎవరికైనా కొంచెం కూల్గా తాగాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం కూల్గా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి అయితే చిన్న చిన్నగా అప్పుడప్పుడు ట్రై చేయండి. మరి ఫ్రూట్స్ అనేది ఎప్పుడు పదే పదే తింటూ ఉంటే కూడా చికాకు అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మీ డైట్ని కొంచెం చేంజ్ చేసుకోండి. బట్ ఏంటంటే మనకి బయట దొరికేటి మాత్రం ప్లీజ్ దయచేసి అస్సలు యూజ్ చేయదు, అంటే కూల్ డ్రింక్స్ అట్లాంటివి అయితే యూజ్ చేయదు, అంత మంచిది కాదు. బట్ ఇంకా జ్యూస్ అయితే మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మంచిగా కడిగేసి నీట్గా ఇలా చేసుకొని తాగండి. ఇవి మీకు చాలా రకాలుగా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.